నాకేమైనా చెవుడు అనుకున్నారా? అయినా పేపర్ చూస్తూ అలా కంగారు కంగారుగా పిలుస్తారు ఎందుకు? మళ్ళీ ఏమైనా కొత్త సీలింగులు పెట్టారా? సీలింగులు కాదే, మంచి థ్రిల్లింగ్ వార్త. నా కొడుకు మేనగోళ్ళు ఇవాళ కోర్టులో ఢీకొని పోతున్నారు. అదేమిటన్నయ్యా, వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా గొడవలు జరిగాయా? వాళ్ళిద్దరి మధ్య కాదమ్మా, వాళ్ళిద్దరి వృత్తుల మధ్య పోరాటం. నా కొడుకు సర్కిల్ ఇన్స్పెక్టరు, నీ కూతురు లాయరు. వీడు దోషులు పట్టుకుంటే అమ్మాయి వాళ్ళు నిర్దోషులను వాదించబోతుందట. అబ్బాయి అరుణ కుమార్ ఊరుకుండరా, మీ ఇద్దరి మాటలు ఎవరైనా వింటే పోలీసులు లాయర్లు ఇద్దరు అసమర్థులని దురభిప్రాయానికి వస్తారు. లేకపోతే మావయ్య, నిన్నిద్దరు అమాయకులు అరెస్ట్ చేశాడు. వాళ్ళు నేరస్తులు కారు అంటే దమ్ముంటే నిరూపించు అన్నాడు. నిరూపిస్తాను. నిరూపించాల్సింది ఇక్కడ కాదు, కోర్టులో. యువర్ ఆనర్, తగిన సాక్ష్యాధారాలతోనే ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. నేరస్తులు ఆ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఇక ఈ విషయంలో విచారణ జరిపి కోర్టు వారి సమయాన్ని వృధా చేయడం కంటే వారిద్దరికీ తగిన శిక్షలు విధిస్తూ తీర్పు చెప్పడమే మంచిదని నేను భావిస్తున్నాను. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. ఒక పోలీస్ ఆఫీసర్ బాధ్యత న్యాయస్థానం వరకు ముద్దాయిల్ని తీసుకురావడమే. వీళ్ళు నేరస్తులని చెప్పే హక్కు గాని, శిక్ష విధించవలసిందిగా రికమెండ్ చేసే బాధ్యత గాని లేదని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. సిఐ గారిని ఉచిత సలహాలు మానమని హెచ్చరిస్తున్నాను. యు కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, ముద్దాయిల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ. మీ పేర్లు? పడివేలు. పడివేలు, మీ ఇద్దరిని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎందుకు అరెస్ట్ చేశారు? మేము ఇరువురమును సంగీత గృహము నుండి వెలుపలికి వచ్చుతుండగా
దడదలలాడే మోటార్ వాహనం మీద వచ్చి ఇంత రాత్రి సమయం ఏమి చేయుచుంటిరి అని అడిగినారు. కళ్యాణిని పాడు చేసి వచ్చుచుంటిమి అని సమాధానం చెప్పితిమి. మీరు కళ్యాణిని మానభంగం చేశారా? కళ్యాణిని మానభంగము ఎలా చేయగలము? పాడు చేసి అంతే. అదే, ఎలా పాడు చేశారు? ఎలా పాడు చేయడమేమి, గానము చేసి పాడు చేసి పాడమందురా. అంటే కళ్యాణి అమ్మాయి కాదు. మళ్ళీ పిచ్చి ప్రశ్న. కళ్యాణి ఒక రాగం, అవునా? ఇది మంచి ప్రశ్న. అవును. విన్నారా యువరాను, సంగీత నిలయమైన ఒక గృహం నుంచి కళ్యాణి రాగాన్ని సరిగ్గా ఆలపించలేక పాడు చేసావన్న బాధతో వస్తున్న ఇద్దరు అమాయకుల్ని పట్టుకుని మానభంగం చేశారని కేసు పెట్టి చట్టానికి అవమానం తెచ్చాడు ఈ పెద్ద మనిషి. వీళ్ళిద్దరినీ తీవ్రంగా శిక్షించవలసిందే అని వాదిస్తున్నారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. వాళ్ళిద్దరినీ మందలించి వీళ్ళిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నమస్కారం సహోదరి. వందనాలు సహోదరి. మిమ్మల్ని విడిచిపెట్టేశారుగా, ఇక మీరు హాయిగా బ్రతకండి. చంపొద్దా. ఎంత బాట అన్నావయ్యా, అయ్యగారు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక అమ్మాయిని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో పాడు చేశారని పిటిషన్ పెట్టబోయేవాడుగా, అంత గొప్పవాడు నిన్ను చంపొద్దు. న్యాయం చేద్దామని పెట్టబోయాను సార్. న్యాయం కొరకు పాకులాడితే ప్రాణాలు పోగొట్టుకుంటావని తెలియదురా నీకు. నేను అహింసావాది, చీమరక్తం దోమరక్తం చివరకు నల్లి రక్తం కూడా చూడలేనని మీ అందరికీ తెలుసు. అయితే ప్రియమైన ఖైదీ సోదరులకు నేను మనవి చేసేది ఏమిటంటే, నేను కూడా ఒక ఖైదీనే. ఎందుకంటే మీ గుండెనే జైళ్లలో ప్రేమతో నేనొక ఖైదీగా బంధింపబడి ఉన్నాను. సోదరులారా, నాలాంటి అహింసావాదులం ఇంకా బయటే ఉన్నాం, బ్రతికే ఉన్నాం. కనుక భయపడకండి, బాధపడకండి. మీరు బయటికి రావాలని, వచ్చేస్తారని ఆశిస్తున్నారు. ఇకపోతే తోటి హంతకులు, గూండాలు, మానభంగాలు చేసేవాళ్ళు అయిన ఇంతమంది సోదర ఖైదీలను చూస్తూ ఉంటే నా గుండె ఉప్పొంగిపోతుంది. కానీ ఇంకా నా మనసుకు, ముఖ్యంగా నా కళ్ళకు ఏదో వెలితిగానే ఉంది. ఈ మధ్య దారుణమైన హత్య చేసిన మిత్రుడు నాగేంద్ర ఇక్కడ కనిపించటం లేదు. అతని క్షేమ సమాచారాలు కూడా విచారించాలని ఆశగా ఉంది. కాబట్టి జైలు అధికారులు నాపై అభిమానం ఉంచి నా ఈ కోరికను తీరుస్తారని ఆశిస్తున్నాను. వెళ్ళి తీసుకురండి. ప్రమాదాలను
ప్రమోదంగా తీసుకుని నీలాంటి నరరూప రాక్షసుల మధ్య జైలరగా బ్రతుకుతుంది విజయ చాముండి. పొగ పట్టిన తర్వాత వదిలిపెట్టడం చేతగాని వాడి నాగేంద్ర. గుసగొట్టే నిన్ను బుట్టలో పెట్టి మూత పెట్టే ఉద్యోగం చేసే నేను నిన్ను ముందుకు వెళ్ళనివ్వను. వెళ్ళనివ్వకపోతే చంపుతావా? ఆడదాని వైపోయావు. లేకపోతే ఈ పాటికి నీ శవం ఆమడ దూరంలో పడి ఉండేది. విజయ చాముండేశ్వరి, నేనేమైనా మృగాన్నా? మృగరాజువి అంటే సింహానివి. రెచ్చిపోయాక సింహాన్ని మాటలతోనూ మాయలతోనూ ఎవరూ ఆపలేరు. రంజిత్ కుమార్ ని చంపాలన్న నీ కక్షణ అగ్ని మీద ఈ రోజే అతను ఆజ్యం పోసిపోయాడు. నా పొగను జైలు గోడలు ఈ ఇనుప సంఖ్యలు ఆపగలవని నీ నమ్మకమా? ఆపాలని చూడటం నా వృత్తి ధర్మం, ఆపి తీరుతాను అనేది నా నమ్మకం. సిగ్గండి. చూడు, నేను సిగ్గండిలా దుర్మార్గం ఉన్నదాన్ని కాను. ఉండి ఉంటే ఈ పాటికి నీ మీద మరో హత్యా ప్రయత్న నేరాన్ని, జైలు నుండి పారిపోబోయావన్న నేరాన్ని మోపి సెక్షన్ 326 అండ్ 426 ప్రకారం మరో 7 ఏళ్ళు జైలు శిక్ష పడేలా చేసేదాన్ని. ఒరే తడి, ఏమిట్రా వడి, బయట తిండి బొత్తిగా రుచించుట లేదురా. అవును, ఏదైనా చిన్న నేరము చేసి 4 రోజులు జైలుకు పోదమా? ఏమి దొంగిలించి మాని నియమనుల మనములా, అధికారుల అభిమానములా? ఏవీను కాదు, కోడి ప్రాణములు. అది ఏటులా? కోడి ప్రాణములు తీసినచు 6 నెలలు శిక్ష పడునని ఎవరో చెప్పుకొనగా వింటిని. అయితే పద. ఆయనే కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యిన సెంట్రీ తుమ్ములు రావు, ఆయనకి అప్పుడప్పుడు తుమ్ములు వస్తాయట తుమ్మగానే. పోవే, ఎందుకు లేచిపోతాయి? నేను చచ్చినా నమ్మను. వాళ్ళని చూడు, చీర లేచిపోతాయని ఎలా భయపడుతున్నారు. తుమ్మొద్దు సార్, తుమ్మొద్దు. ఆ సెంట్రీ గాడు వస్తుంటే ఆడవాళ్ళంతా చీరలు గట్టిగా పట్టుకున్నారేమిటో ఇత్తడి. వాడు రేపులు చేయడంలో ఎక్స్పర్ట్ గాడు ఉండొచ్చోయ్ వరి. క్విక్ త్వరగా కానివ్వండి. రండి. ఏమిటది ఇది? అన్నమా గడ్డె? ఇంతమంది మాట్లాడకుండా తింటున్న భోజనం నీకు గడ్డెలా కనిపిస్తుందా? వాళ్ళు భయపడి మింగుతున్నంత మాత్రాన ఇది భోజనం అవ్వదు జైలర్. జైల్లో ఖైదీకి 2 పూట్ల 3 రూపాయలు 80 పైసలు ఖరీదు చేసే భోజనం పెట్టాలి. ఇది 1 రూపాయి ఖరీదు కూడా చేయదు. ఏమి సెలవిచ్చి తిరిగి ఇతను మన ఖైదీల దుస్తుడిగా అనుకుంటే ఎలా ఉంటుందంటావు? అన్నం బాగానే ఉందిగా, ఆడ అనవసరంగా జైలంతో తొగు పెట్టుకోవడం కోసం అట్ట మాట్లాడుతున్నాడు. నాగేంద్ర, ఏ తప్పు చేయని నా మీదే నింద వేయాలని చూస్తున్నావా? తప్పు నీది కాకపోతే భోజనాలు పెట్టే కాంట్రాక్టర్ దై ఉండొచ్చు. ఆ కాంట్రాక్టర్ తో నువ్వు లాలోచి పడి లంచం తీసుకుని ఉండొచ్చు. డోంట్ టాక్ రబ్బిష్. నేరస్తుల కడుపు మంటని కనకపరాసులుగా మార్చుకునే దుర్మార్గురాలు కాదు విజయ చాముండేశ్వరి. మీరు ఊరుకోండమ్మా, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఒళ్ళు అలా ఉందట్టి. నాగేంద్ర, రోజు రోజుకి నీలో మానవత్వం నశించిపోతుంది. మానవత్వం మనిషి తత్వం. నీలో నిజాయితీ ఉంటే దీనిలో ఒక్క ముద్ద తించుడు. ఇది అన్నం గడ్డం నీకే తెలుస్తుంది. అప్పలాచారి. అయ్యా, అకస్మాత్తుగా జైలు రమ్మా మనల్ని భోజనానికి ఎందుకు పిలిచినట్టు? ఆవిడ్ని ముగుడులేసి ఎంతకాలం ఏందంటారు? 5 ఏళ్ళు భయపడలా? అమ్మో, అయితే అదేనండి, చైరు తొలగిన చైర్మేను, చీర తొలగిన చిన్నది అట్టేకాలం తట్టుకోలేదండి. అవునవును, ఒకసారి సంసారం చేసిన మనిషి కదా పాపం. పాపం ఏముందండి, ఉభయలకు ఉపయోగమే. ఆవిడకి భర్త లేని లోటు తీరుతుంది తనకు. అవునండి.
చిత్తూరుని కూడా టైంకు బయటికి పంపిస్తుందంటే ఇక తన జీవితాన్ని పరిచేస్తుందన్న మాట. రండి రండి. నమస్కారం. నమస్కారం. మీరు వస్తారో లేదో ఈ లోపల పదార్థాలు ఆరిపోతాయేమోనని అనుకుంటున్నాను. దేనినైనా రగల్చడమే గాని చల్లార్చడం రాజకీయ నాయకులకు అలవాటు ఉండదులేండి. రండి భోంచంద్ర గారు రండి. తమరకానివ్వండి. ఏమిటో మీరు నన్ను ఇలా భోజనానికి పిలవటం నాకు ఆనందంగా, మిగిలిన వాళ్ళకి విచిత్రంగా ఉంది. అప్పుడే ఉంది, ఇక ముందు ముందు చాలా విచిత్రాలు చూస్తారు. కూర్చోండి. ఏదో పేదదాన్ని, ఇవే పంచభక్ష పరవాణాలా అనుకోవాలి. ఈ అన్నం చూసారా తెల్లగా ఎంత బాగుందో. ఇదిగో ఈ పప్పు చూసారా నీళ్ళలాగా ఎంత గట్టిగా ఉందో. తినండి. అదేమిటండి సభ్యత లేకుండా అలా చేయగడ చేస్తున్నారు? ఇది నువ్వు కావాలని చేసిన కుట్ర. కుట్ర కాదు మిస్టర్, జ్ఞానోదయం. నీకు బుద్ధి రావడానికే ఇలా ఏర్పాటు చేశాను. ఇలాంటి కూడు పెడతానంటండి? ఇది కుక్కలు కొడతావు దేవియా. కుక్కలు కూడా తినలేని కూటిని మీరు నేరస్తులకు కాంట్రాక్ట్ భోజనం రూపంలో అందిస్తున్నారు అవునా? ఇది నేను వండిన భోజనం కాదు, మీరు ఖైదీలకు పంపిన భోజనం. మీ చేత తినిపించాలని తెప్పించాను. నీకు భోజనం తినిపించటమే తెలుసు జైలర్, నాకు కష్టాలు తినిపించటం కూడా తెలుసు. షరా, ఖైదీలు మనుషులేనని, వాళ్ళు బ్రతకవలసింది అన్నం తినే కానీ ఇలాంటి గడ్డి తిని కాదని తెలుసుకోండి. ఇది మొదటి హెచ్చరిక. ఇంకోసారి ఇలాంటి తప్పు చేశారో ఈ భోజనం ఇక్కడ కాదు అక్కడ ఖైదీల ప్రక్కన సహపంక్తిలో తినవలసి వస్తుంది. జాగ్రత్త. మాల్తీ ఒక్క నిమిషం, స్టేషన్లోకి వెళ్ళి వచ్చేస్తాను. నేను వస్తాను పద బాబా. నన్ను మూస్తారా? చెప్తారా? చెప్తాను. బయలు మీద బయటికి వెళ్ళి రంజిత్ బాబుతో చెప్తాను, అప్పుడు తెలుస్తుందా నా తడాక. ఎవడు వాడు? రంజిత్ తాలూకు మనిషి అండి. ఏం నేరం చేశాడు? పట్టపగలే బస్ స్టాండ్ లో ఒక అతని బడిస్తో పొడిచాడు. పోలీసు అంటే భయం లేదా? ఎందుకు భయపడాలి? చీకట పట్టే ప్రోతల హౌస్ దగ్గర తెల్లవారితో ఫుట్ పాత్ర మీద రూపాయి కోసం చేయించే మీరంటే ఎందుకు భయపడాలి? ఎంత పొగరా నీకు, అధికారం ఉందని చేయి చేసుకో. మాకు దెబ్బ తినిపోగలవు. ఏం చేస్తావరా ఇడియట్, పోలీసులు అంటే అందరికీ ఎగతాళిగా ఉంది. పోలీసు అనేవాడే లేకపోతే మనిషికి రక్షణ, దేశానికి భద్రత ఉండవని మర్చిపోతున్నారు. ఏడ్సావు మాలతి, మర్యాదగా బయటకు వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? నువ్వు వాదించడానికి ఇది కోర్టు కాదు, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ అయినంత మాత్రాన ఇతన్ని ఇష్టం వచ్చినట్టు కొడతావా? నా అధికారాన్ని ప్రశ్నించే హక్కు నీకెవరిచ్చారు? రాజ్యాంగం ఇచ్చింది. పోలీసులు తప్పు చేసినా శిక్షించే హక్కు న్యాయస్థానానికి ఉంది. ఆ న్యాయానికి నేను ప్రతినిధిని. కానీ నువ్వు ఇక్కడికి వచ్చింది లాయర్ హోదాలో కాదు, నా మరదలి హోదాలో. వచ్చింది మరదలుగానే కావచ్చు, కానీ చూసింది నేరాన్ని, కొడుతోంది న్యాయాన్ని. ఇది నేరం, దండించకపోతే వీళ్ళు నిజం చెప్పరు. దండించిన కొద్దీ వాళ్లలో మానవత్వం నశించిపోయి మృగాల్లా తయారవుతారు. లేదు, దండించగానే వాళ్ళ మనసుల్లో ఉన్న మృగం పారిపోయి మనుషులుగా మిగులుతారు. నో, యు ఆర్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ వెదర్ ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్. యు ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్. నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటికి పంపించగలవేమో గానీ నేరస్తుల్ని కొట్టడం కూడా నేరమే అనే నా సిద్ధాంతం నుంచి నన్ను దూరం చేయలేవు. మైండ్ ఇట్. సారీ పంత్రి గారు. పర్వాలేదు నాయన, మీరు వయసులో ఉన్నారు, నేను అవసరంలో ఉన్నాను. అవునా? మన ఇంటికి ఆ పంత్రి గారు ఎందుకు వచ్చినట్టు?
పెళ్లికి ఎదిగిన పిల్లలున్న ఇంట్లోకి పురోహితుడు ఎందుకు వస్తాడ్రా? అది నీకు మాలతికి పెళ్లి చేద్దామని. ఎవరికి పెళ్లి? మీ ఇద్దరికేనే. రేపే లగ్న పత్రిక రాయిస్తున్నాం. అది కాదమ్మా. చూడమ్మా, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. పోలీసులు నువ్వు తిట్టి, లాయర్ని వాడు తిట్టి, రోజు రోజుకి మీ ఇద్దరు ద్వేషాలు పెంచుకుని దూరం అయిపోతే కలకలలాడుతున్న ఈ కుటుంబం కన్నీళ్ల పాలవుతుందని. అబ్బాబ్బా, ఎంతసేపు చూస్తావు పంతులు జాతకాలు? వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి మొగుడు పెళ్ళాలేగా, తొందరగా పెట్టు. పెట్టడానికి ఇది కుంకుమ బొట్టు కాదమ్మా, ఇద్దరు జీవితాన్ని ముడివేసే సుభగడియకు లగ్నం. ఆ పనులోనే నిమగ్నమై ఉన్నాను. ఎక్కడ చూసినా జాతకాలు దగ్ధం అవుతున్నాయి. చూడండి పంతులు గారు, జాతకాలు కుదరకపోతే మాత్రం ఈ లగ్నం పెట్టకండి. ఆ తర్వాత ఈ ముండిదాన్ని కట్టుకుని నేను బ్రతకలేను. నేను ముండిదాన్లో కనిపిస్తే నన్ను కట్టుకోవడం దేనికి బావా? నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే నిశ్చితంబులాలు వీధిలోకి విసిరేస్తాను. అమ్మా మాలతి, ఏమిటమ్మా ఇది? ఆడపిల్లవయ్యుండి అలా పెట్టేత్తయ్యా బుద్ధి. తను ఆడదాన్ని అన్న సంగతి మర్చిపోయి పెత్త నుంచి చలాయించాలని చూస్తూ ఉంటుంది. ఆడది మనిషి కదా, తనకు ఆలోచనలు ఉండకూడదా? అభిప్రాయాలు ఉండకూడదా? మనసులో మాట బయటికి చెబితే అది అహంకారం అవుతుందా? డెఫినెట్లీ. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు సర్దుకుపోవాలన్నది సొసైటీ. సాధారణంగా మగవాడిదే పైచేయి గనక ఆడది లొంగి తీరాలి. అదే నీ అభిప్రాయం అయితే దాన్ని ఇప్పుడే నేను వ్యతిరేకిస్తున్నాను. ఇప్పటికే ఆలస్యం చేశాను మావయ్య. ఆడదాని మీద ఇంత చులకన భావం ఉన్న ఈ మనిషితో తాంబూలాలు పుచ్చుకునేంత వరకు రావడం నాదే బుద్ధి తక్కువ. నిన్న ఎదిరించాడని ఒక ముద్దాన్ని రాక్షసంగా కొట్టాడు, రేపు నేను ఎదిరించానని నన్ను కొడతాడు. మాలతి, నేరస్తుల్ని దండించే హక్కు మా పోలీసులకు ఉంది. లేదు, నేరస్తులు ఏ పరిస్థితుల్లో ఆ తప్పు చేశారో అని తెలుసుకుని వాళ్ల మనసు మార్చడానికి ప్రయత్నం చేయాలి, గాని వాళ్ళని దండించకూడదు. నేరస్తులు మారరు. మారతారు. నువ్వు ఒక నేరస్తుని మార్చగలవా? హంతకుండా మారుస్తాను. మార్చలేకపోతే? పాతకాల వాడదాని లాగా నీ పాదదాసిగా బ్రతుకుతాను. మార్చగలిగితే మన పెళ్లి జరగదు. ఓకే, నేను ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నాను. క్షమించండి బావయ్య. అమ్మా మాలతి! బాబు అరుణ్, ఏమిటది? తను తెలివైన దాన్నని మేధావినని దానికి చాలా పొగర్నన్న. అలాంటి దాని మెడలో తాళి కట్టే కంటే దాని పొగరు దించి తన అభిప్రాయాలు తప్పని నిరూపించి అప్పుడు తాళి కట్టడం మంచిది. ఎంత పనిచేశావు మాలతి, ఈ పందెంలో నువ్వు గెలుద్దామని? తప్పదంటే నేను ఈ పందెంలో గెలిచే తీరాలి. పందెం బాగానే ఉంది, గెలవటమే కష్టం. ప్రతి క్షణం కిరాతకులు లాంటి నేరస్తుల మధ్య ఉండే నే చెప్తున్నాను కదా, వాళ్ల గుండెలు బండరాయిలా మారిపోయి ఉంటాయి. అటువంటి మనిషిని సంస్కరిస్తేనే నేను గెలిచినట్టంటే. ఓకే. నాగేంద్ర, నాగేంద్ర, ఒక్క క్షణం ఇలా వస్తావా? రాను. అది కాదు, నీతో మాట్లాడాలని. ఎవరితోనూ మాట్లాడవలసిన అవసరం అగత్యం నాకు లేదు. ఏ, చేసిన నేరానికి సిగ్గుపడి మొహం చాటు చేసుకుంటున్నారా? అరే, ఏమిటి నీ కళ్ళ తెర్రగా ఉన్నాయి? అన్యాయం, అక్రమం, అవినీతి, అధర్మాలపై నిప్పుల వాన కురిపించటానికి అగ్నిగోళాలుగా రగులుకుంటున్నాయి. అంత అన్యాయం ఏం జరిగింది నీకు? సంబంధం లేని వ్యక్తులతో అనవసరమైన విషయాలు చర్చించడం నాకు అసహ్యం. చూడండి, మీరు చాలా ఆందోళన పడుతున్నట్టున్నారు. మీ బాధను ఏమిటో తెలియజేస్తే తగ్గించడానికి, వాటిలో పాలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. నువ్వా? ఏ, రాముడంతటి వాడికి కష్టాల్లో ఒక వరత సహాయం చేయలేదా? పంచతంత్రం కథల్లో వలలో చిక్కిన సింహాన్ని ఒక చిట్టులుగా కాపాడలేదా? కథలు బాగా చెప్తున్నావు పంతులమ్మా. కాదు, న్యాయవాదిని. న్యాయవాది, న్యాయవాది! మీరంటే నాకు మంట, కసి, కక్ష. ఓట్లో పొరపాటునైనా నోట్లోంచి నిజం వస్తుందేమోనని భయపడి నోరు కట్టేసుకున్న మీరు, నీతనేది ఎక్కడైనా కనిపిస్తే చెడుక్కున మూసేయటానికి నల్లగొడ్డలు వేసుకునే మీరు, మీరు చేస్తున్న అక్రమాలు ఎక్కడ చూస్తుందోనని బలవంతంగా బహిరంగంగా న్యాయదేవత కళ్లకు గంతలు కట్టేసిన మీరు, న్యాయశాస్త్రాన్ని పుస్తకాల్లో అరెస్టు చేసి బయటపడకుండా పెద్ద పెద్ద బైండింగుల ఊపిలోకి తోసి బలి చేసే మీరు న్యాయవాదులా? ఆ జాతిలో పుట్టిన నువ్వు నాకు సాయం చేస్తావా? అవును, ఏ పుట్టలో ఏ ఉందో ఎవరికీ తెలియదంటాను.
ఏ పుట్టలోనైనా పాములే ఉంటాయని నాకు బాగా తెలుసు. ఏ కొంతమందికో అన్యాయం జరిగిందని మొత్తం న్యాయ వ్యవస్థను యావగించుకోవడం, కించపరచడం ఏమాత్రం మంచిది కాదని మీరు తెలుసుకోవాలి. నాకా నీతులు చెబుతున్నావు? నిన్ను నీ న్యాయ వ్యవస్థను కాలరాచి పారేస్తాను, కాల్చి బురిద చేస్తాను. చెప్పానా అతను పరమ కిరాతకుడు? కిరాతకులుగా ఎవ్వరూ పుట్టరు ఆంటీ. దయచేసి ఆ కిరాతకుడిని రోజు కలుసుకునే అవకాశం కల్పించండి. ఏవైనా సరే అతన్ని మార్చి తీరాలి. మాలతి, చాలా సాహసానికి పూనుకుంటున్నాం, తర్వాత నీ ఇష్టం. శివ, దేవుడికి మన మీద దయ కలిగింది. మరో వారం రోజుల్లోనే నిన్ను విడుదల చేస్తారట. మనం కన్న కలలన్నీ నిజం కాబోతున్నాయి. మన కాపురం స్వర్గం అవుతుంది. ఏమిటి బాబా ఇది? 24 గంటలు నువ్వు నన్ను వదిలిపెట్టకుండా ఉంటే ఈ మాధవ సేవే గాని మానవ సేవకు నాకు టైమే ఉండదు. ఉండకపోతే పోనీ, ఒకవేళ ఎవరైనా ఈ లోకంలో మన ఏకాంతానికి భంగం కలిగిస్తారనుకుంటే నిన్ను తీసుకెళ్లి స్వర్గంలో కాపురం పెడతాను. ముందు నువ్వు చూపులోన తొళ్ళుతున్నా ఆపలేని ఆత్రమంతా ఎందుకో తెలుసా? అడగవే ఎందుకంట? చక్కని చెక్కిలి నొక్కడానికి, చిక్కని నడుమను పట్టడానికి, ఆ పైన గిలిగింత పెట్టడానికి. ముందు నువ్వు నిన్నలేని ఏ పిచ్చి నిన్ను చూసి కైపెక్కి నన్ను రచ్చగొడుతోంది నేడు ఎందుకు? మెత్తనైన ఈ మత్తు కొత్తగున్న గమ్మత్తు కమ్ముకుంది ఈనాడు నన్ను దేనికి? ఒక్కిరి బిక్కిరి చేసేలా వెన్నెల వెళ్ళు వహీవేళ చెప్పు మరి. ముందు నువ్వు కాదు, నువ్వు ముందు నువ్వు కాదు నువ్వు. నాటుకున్న నా గౌడు ఏమి చెప్పని, దియ్యమైన గాయాల బాధ తీరిపోయేలా బయట కొండు ఉయ్యల్లో జోల కొట్టవే. అల్లరి గాలుల గుసగుసలో తెలియని ఊసులు ఏవేవో ఏమిటో తెలుసా? అడగవే ఏమిటో?
ఒంటరిగా ఇక ఉండవద్దని, తొందరగా జత చేరుకోమ్మని, ఆ పైన లోకాన్ని మరిచిపోమ్మని. ముందు నువ్వు, ముందు నువ్వు, చూపులోన తొండుతున్న ఆపలేని ఆపమంతా ఎందుకో తెలుసా? అడగవే ఎందుకంట? పట్టని చెక్కిలి నొక్కడానికి, చిక్కని నడుమును పట్టడానికి, ఆ పైన గిలిగింత పెట్టడానికి. ఉపన్యాసాలు వినే ఓపిక నాకు లేదు. ప్లీజ్ నాతో కాసేపు ప్రశాంతంగా మాట్లాడితే. నీకంతగా సంఘసేవ చేయాలని ఉంటే మురికివాడల్లోకి వెళ్లి వీధులుడు, గుడిసెల్లోకి వెళ్లి కండిళ్ళు. అది కాదు, హత్య చేసిన మనిషి. మరొక్కసారి హత్య అన్నావు అంటే నిన్ను నిజంగానే హత్య చేస్తాను. నువ్వు నా గుండెల్లో ఉన్న మృగాన్ని కాదు కదా, కంఠంలో ఉన్న ఆవేశాన్ని, కళ్ళల్లో ఉన్న రక్తవర్ణాన్ని కూడా తగ్గించలేవు. వెళ్ళు, వెళ్ళిపో. ఏమిటన్నయ్యా నువ్వు కూడా? చూడగా చూడగా వీళ్ళిద్దరి పంతాలు ఎక్కడికి పోతాయోనని నాకు చాలా భయంగా ఉంది. ఏం పర్వాలేదమ్మా, వాడెవడు నాగేంద్రట. అసలు ఇది పలకరించినా వాడు సరిగ్గా పలకట్లేదట. నాలుగు రోజులు పోతే అదే ఓడిపోయినని ఒప్పుకుంటుందిలే. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాని గొప్ప వంచి మరీ ఈ పెళ్లి చేయాల్సిందే. నాగేంద్ర, మన ప్లాన్ సక్సెస్ అయింది. రోజు కనిపిస్తున్న మనిషి ఒక్కరోజు రాకపోతే ఆ మనిషిలో కుతూహలం కలుగుతుందన్న మాట నిజమైంది. అయితే వెంటనే వెళ్ళమంటారా? నో నో నో, లెట్ అస్ ట్రై టుమారో, కమ్ ఆన్. నమస్తే. మీరు అక్కడి నుంచి చాలా తాపత్రయపడుతున్నట్టున్నారు, ఎవరిని చూడాలని? రోజు నన్ను చూడటానికి ఎందుకు వస్తున్నావు? ఎప్పటికైనా నన్ను చూడాలని మీరు అనుకోకపోతారా అని. జైలర్ గారిని కూడా వెంట పెట్టుకుని రావడం లేదు, గమనించారా? ఎందుకో తెలుసా? మీరు నా మీద ఉమ్మేసినా, నా గొంతు నులిమేసినా ఆవిడ అడ్డుపడకుండా ఉండడానికని. ఆ సంగతి తెలిసి తెలిసి ఎందుకు చెలగాటం ఆడుతున్నావు? మీతో ఇలా మాట్లాడే అవకాశం రావాలని, మీ మంచితనాన్ని మీకు గుర్తు చేయాలని, మీలాంటి వారిని ఒక్కరినైనా నిలబెట్టి మానవత్వాన్ని బ్రతికించాలని. మీలాగే మనసున్న మనిషిని, అన్యాయం జరుగుతుందని ఆక్రోశించే మీరు, న్యాయం జరగాలని ఆవేదనపడే నేను, ఒకే గుటి పక్షలో తప్పు చేయలేదనే ధీమాతో తలెత్తుకునే మీ నిజాయితీ, రొమ్ము విరుచుకునే ఆవేశం, ఉక్రోషం మీరు నేరస్తులు కాదని పదే పదే చాటుతున్నాయి. ఏ విషమ పరిస్థితుల్లో మిమ్మల్ని ఊబిలోకి లాగేయని
మనస వాచ కర్మణ నేను నమ్ముతున్నాను. నా నమ్మకం నిజమేనని చెప్పండి. దయచేసి నిజమేమిటో నన్ను తెలుసుకునివ్వండి. న్యాయానికి న్యాయం చేయనివ్వండి. లేదా న్యాయం వెలికి రాకుండా గొంతులు బిగించుకునే వాళ్లలో నేను ఒకదానని, న్యాయాన్ని మూసేయడానికే నల్లగుడ్డలు వేసుకుంటున్నానని, నేను న్యాయాన్ని ఊబిలోకి తోస్తున్నానని ఇంకా మీకు అనిపిస్తే కానివ్వండి, నా గొంతు నిలిమేయండి. న్యాయవాదుల మీద మీకున్న అక్కసు కక్ష కసి అన్ని తీర్చుకోండి. కానివ్వండి. అవమానంతో అవహేళనతో చితికిపోయిన నా గుండె మీద ఆత్మీయతను కురిపించావు. ఆశయాలతో ఆదర్శాలతో ఈ సమాజానికి సేవ చేయాలనే నా రేఖలాంటి మంచి మనుషులు కొందరు బ్రతికే ఉన్నారన్న నమ్మకాన్ని నాకు కలిగించావు. ఆవేశంతో రెచ్చిపోయి నీ పట్ల కటువుగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు. మీ రేఖ గురించి చెప్పండి. రేఖ? అయ్యో చెప్పాను కదండి, నాగేంద్ర స్వయాన నా మేనమామ కొడుకు. అది సరేనమ్మా, నువ్వా పెళ్లిగాని పిల్లవి, అతగాడా పెళ్లిగాని పిల్లాడు, ఇద్దరు ఒకింట్లో ఎలా ఉంటారా అని. ఏమండి, బుద్ధులు మంచివైతే ఒకే గదిలో ఉన్నా పర్వాలేదు, లేకపోతే అన్నీ ఉడిగిన మీలాంటి వాళ్ళకైనా ప్రమాదమే. నేను ఇదో మాట్లాడినే. ఎందుకమ్మా? ఆకలి దంచేస్తాంది, అన్నం ఇదిగో తెస్తావు అదిగో తెస్తావు అని ఎదురు చూస్తుంటే ఇప్పుడేమో ఒట్టి చేతులు తోస్తావు నువ్వు. ఒట్టి చేతులతో కాదు, గట్టి కబురు పట్టుకొచ్చాను. ఏటమ్మా అది? అబ్బా ఆశ, నేను చెప్పను, నువ్వే కనుకొచ్చా. అబ్బా చెప్పమ్మా. అదేమిటో? నీ కాబోయే భార్య రేఖకు వచ్చింది. ఒరే సుబ్బరావు, పనులన్నీ త్వరగా పూర్తిగానే ఉండరా. ఏమైనా ఈ మగాళ్ళకి ప్రియురాల మీద ఉన్న ప్రేమ చెల్లెళ్ళ మీద ఉంటుందా అన్న అనుమానం. ఆ ఆనయా, ఇదేంటి ఇంట్లో దెబ్బలాడి ఆయన కోసం వచ్చేసానని చెప్పి చూడగానే సిగ్గు మొగ్గలైపోతున్నావేమిటి? చిపో పోతాన్లే, ఈ ఇంట్లోంచి బయటకు పోవాల్సింది నేను, ఇంటికి రావాల్సింది నువ్వు. అవును, ఇంట్లో ఏదో గొడవ పడొచ్చావటేమిటి? నీకు తెలుసుగా బావా నా ఆశయం, పల్లె ప్రజలు వైద్యం లేక దూరం అయిపోతున్నారని. ఈ అండదండలతో ఈ గ్రామంలో ఒక ఆసుపత్రి స్థాపించాలని చెప్పాను. వెళ్ళడానికి వీల్లేదని అమ్మా నాన్న అన్నారు. వెళ్తే పల్లెటూరి వాడు తప్ప చదువుకున్నవాడు నీకు మొగుడుగా దొరకడు అన్నారు. పల్లెటూరి వాడే నా ప్రాణం అని చెప్పి వచ్చేసాను బావా. రేఖ, నీకు హాస్పిటల్ కట్టించాలంటే స్థలం ఎక్కడ చూడాలి? నా పొలం రాసేవనా? అక్కర్లేదు బావా, క్రిందటి సార్ వచ్చినప్పుడే స్థలం చూసుకున్నాను. గాంధీ విగ్రహం పక్కన లేబర్ కాలనీ లేదు, వాళ్లకు నచ్చ చెప్పి ఖాళీ చేయించగలిగితే నా ఆశయం నెరవేరినట్టే. సార్! ఎవరిది? నేను సార్, అప్పలాచారిని. ఏ అప్పలాచారి? ఎప్పుడు ఏది చేయాలో నీకు తెలియదయ్యా. అయ్యా క్షమించాలి, ఒక ముఖ్యమైన విషయంతో పాటు బస్సు కండక్టర్ను కూడా తీసుకొచ్చాను. ఏమయ్యా కండక్టర్, 10 గంటలకు రావాల్సిన వాడు ఇప్పుడు రావటం? ఏం చేయమంటారు సార్? 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తే రాళ్ళతో కొడుతున్నారు సార్. కొట్టిపారేయండి అడ్డం వచ్చిన వాళ్ళు. నువ్వేం కంగారు పడకు, మనుషులను చంపే హక్కు సిటీ బస్సులకు మాత్రమే ఉండాలని చట్టం తెప్పించబోతున్నారు అయ్య గారు. ఏడ్చేవలే ఆపు కండక్టర్, ఇక్కడ వెళ్ళు. అలాగే సార్. ఏమిటయ్యా నువ్వు చెప్పాలనుకున్నది? అదేనండి, ఆ నాగేంద్ర గారి మరదలు డాక్టర్ అట, ఇక్కడికి వచ్చి హాస్పిటల్ పెడుతుందట. హాస్పిటలా? వెరీ గుడ్, పెట్టని. అప్పుడప్పుడు ఈ రామచిలక యవాషం చేయించుకోవచ్చు. ఆ ఆలోచన నాకు వచ్చి చచ్చిందండి. ఆవిడ ప్రయత్నిస్తున్న స్థలం ఏమిటో తెలుసా? అమ్మగారికి రంభా థియేటర్ కట్టించడం కోసం ఖాళీ చేయించిస్తా ఉన్నారే లేదరకాలని. అది అమ్మో అమ్మో అమ్మో, ఈయనే అనుకున్నాను, ఆ ఊళ్ళో వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసేస్తున్నారన్నమాట. ప్రజాహిత కార్యం కోసం ప్రభుత్వ స్థలం ఇవ్వడానికి కలెక్టర్గా నాకేం అభ్యంతరం లేదు, కానీ అక్కడ ఏ గొడవలు లేకుండా ప్రజలను ఖాళీ చేయించే బాధ్యత నీది. అలాగే సార్, ఏ గొడవలు లేకుండా వాళ్ళని ఖాళీ చేయించే బాధ్యత నాది. ఖాళీ చేయించిన వెంటనే శాంక్షన్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్, వస్తానండి. చాటు సరసానికి వచ్చిన ఆడపిల్లలాగా? చాటు సరసానికి రావాల్సిన కర్మ నాకేం పట్టింది? ఇప్పుడు అలాగే అంటావులే, రేపు హాస్పిటల్ పెట్టించాక సరసం కాదు కదా, నా వంక కన్నెత్తి చూసే తీరిక కూడా ఉండదు అమ్మగారికి. ఎందుకుండదు? ఎందుకుండదా,
మన హాస్పిటల్ దినదిన ప్రవర్తమానమై 3 బెడ్లు 6 పేషెంట్లుగా ఉందనుకో, అప్పుడు నిన్ను ఇలా దగ్గరకు తీసుకోవాలంటే చిలక చెబ్రోలు పలక ఓయబ్బ నడక పోయారి గిలక ఎర్రెత్తి పోతుంది కుర్రోడికి జోరెక్కి జోడెడ్ల సవారికి ఎర్రెత్తి పోతుంది కుర్రోడికి జోరెక్కి జోడెడ్ల సవారికి చీరాల చిలక చెబ్రోలు పలక ఓయబ్బ నడక అప్పుడే మరప్పుడే ఆ పళ్ళు పదునుకొచ్చేది అప్పుడంట అనుభవానికొచ్చాక అసలు సరకు నచ్చాక వదిలిపెట్టి ఉండమంటే నేనెట్ట తచ్చేదమ్మో చెబ్రోలు పలక ఇలక ఎర్రెత్తి పోతుంది కుర్రోడికి జోరెక్కి జోడెడ్ల సవారికి ఓ ఎర్రెత్తి పోతుంది కుర్రోడికి జోరెక్కి జోడెడ్ల సవారికి చీరాల చిలక చెబ్రోలు పలక ఓయబ్బ నడక పోయారి గిలక ఎర్రెత్తి పోతుంది కుర్రోడికి జోరెక్కి జోడెడ్ల సవారికి ఎర్రెత్తి పోతుంది కుర్రోడికి జోరెక్కి జోడెడ్ల సవారికి చీరాల చిలక చెబ్రోలు పలక ఓయబ్బ నడక పోయారి గిలక తమరికి థియేటర్ కి ఇచ్చినట్టు అధికార పత్రం అంతా బాగానే ఉందండి, కానీ తమరు ఫోర్జరీ సంతకం చేసి కలెక్టర్ గారు సంతకం అంటారేమిటి? ఈ సంతకం నేను ఫోర్జరీ చేశా అన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, దేశానికి ఏం తెలుసు అండి? ఈ సంతకం కలెక్టర్ గారు చేయలేదని కోర్టులో నిర్ణయింపబడేసరికి రాజెవరో మంత్రి ఎవరో? రైట్, ఈ లోపు పొజిషన్ మాదే ఇడుతున్నాం, దీన్ని భద్రంగా రాస్తాను. అయ్యా
తమ కోసం తెగించి ఇంత పని చేశాను. ఇంత పనికి ఎంత కావాలో కోరుకు. ఎంత కోరిక కోరితే తంతారేమో అని. నో నెవర్. మీరిచ్చే డబ్బుతో పాటు ఈ రంభ పొందు కూడా ఒక్కసారి నాకు ఏర్పాటు చేశారంటే. ఈ రాత్రికి ఈ రంభని తినే. అద్దినం కాదు బాబు, శంకుస్థాపన. ఇక్కడ శ్రీరామ గారు సినిమా హాల్ కట్టించబోతున్నారు, దానికి శంకుస్థాపన. వాళ్ళ ఆశకు తద్దినం పెట్టించు. ఈ స్థలాన్ని హాస్పిటల్ కట్టించడానికి ప్రభుత్వం రేఖ కేటాయించింది. ఇదిగో ఆర్డర్స్. దొంగ అర్థర్ను సృష్టించడానికి ఏముందిలే, కలెక్టర్ గారు షీలాకి థియేటర్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. ప్రభుత్వానికి డబ్బు కట్టి ఈ స్థలం తీసుకున్నాం. అప్పులాచారి చూపించు పత్రాలు. ఇదిగో చూడండి, బాగా చూడండి, స్టాంపు సంతకాలు కూడా ఉన్నాయి. దొంగ సంతకాలు చూపించి ఈ స్థలాన్ని కాజేయాలని చూస్తున్నావా? దొంగ సంతకం చేయించింది నువ్వు. ఏ మిస్టర్, ఆయన స్వార్థం కోసం ఈ స్థలం తీసుకోవడం లేదు. గ్రామ ప్రజలకు వైద్య సదుపాయం కలిగించడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ స్థలం తీసుకున్నారు. స్వార్థం లేకుండా ప్రజల కోసం మా అన్నయ్య చేస్తున్న ఈ పనికి దొంగ సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఏ అవసరం ఎవరికి వచ్చిందో నాకనవసరం. ఇక్కడ పడే శంకుస్థాపన రాయి మాత్రం మాది. అక్కడ రాయి పడితే ఈ పలుగు నీ గుండెల్లో తిరబడుతుందిరా. మా అయ్యగారిని పొడుస్తావా? ఇది పొడి చూద్దాం. పొడిచిన తర్వాత ఇంకా నువ్వు చూసేది ఏమిటి రా పిచ్చి సన్నాసి. ఇంకా చూస్తారేమరా? దౌర్జన్యమే రాజ్యం అంటే మనం చేసేది ఏముంది? పదండి పోదాం. తినే. రేపు కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఇదే స్థలం దగ్గర ఈ స్థలం ఈందా ఆవిడదా తేల్చేద్దాం. అమ్మా కలెక్టర్ ఎందుకండి, నేను చెప్తున్నా కదా, ఆవిడ ఆవిడదే, అదే ఈ స్థలం ఆవిడదే. నోరు మూసుకో. వాడంటే భయపడే మిమ్మల్ని నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. అయ్యగారు నిజంగానే అలా చేతులు ముడుచుకుని వచ్చేసరేమిటండి? పైకి వచ్చేవాళ్ళు ఎవరు చేసే పని పైకి చెప్పర్రా. కానీ టైం వచ్చింది కనుక చెప్తున్నాను. ఈరోజు షీలా మర్డర్ అయిపోతుంది. అంటే నాగేంద్ర గారు చంపేస్తాడా అండి? లేదు, నేనే చంపేస్తాను. కానీ నాగేంద్ర గారు చంపాడని చెప్తాను. అయ్య బాబోయ్, నాకు కూడా ఇలాగే టైం వచ్చేస్తుందా అండి? నీకు రాదురా, జీతం మీద తప్ప జీవితం మీద నీకు ఆశ లేదు. ఇన్నాళ్ళు ఈ రంజిత్ ని చింపచేసిన నీ శరీరం ఈ రోజు ముక్కలు ముక్కలు చేయవలసి వస్తుంది. రంజిత్, నీకు దండం పెడతాను. నా కాస్తిని మదేట్రద్దు, కావాలంటే గెస్ట్ హౌస్ కూడా రాసిస్తాను. తను చంపొద్దు రంజిత్. నువ్వు చచ్చా అవి ఎలాగూ నాకు వచ్చేవే. ఎందరో ప్రాణాలు కాపాడే మిమ్మల్ని మోసం చేయాలని చూసినందుకు ఆ భగవంతుడు నా ప్రాణాలే తీసుకుపోతున్నా డాక్టర్. ఎవరి ఘోరం చేసింది రంజిత్? ఈ కేసు నాగేంద్ర మీదకి నెట్టేయాలని చూస్తున్నాను డాక్టర్. ప్రతికి అర్హత నాకు లేదని తెలుసు, కానీ డాక్టర్ నాగేంద్ర నిర్దోషని పోలీసులకి మరణ వాంగ్మూలం ఇవ్వాలి ప్లీజ్. అప్పటి వరకు నన్ను బ్రతికించండి డాక్టర్. డాక్టర్, దీన్ని కాపాడితే నీ ప్రాణాలు పోతాయి. డాక్టర్ పారిపోయి. నీది మొండి ప్రాణం అయితే నాది జగముండి మనస్తత్వం. చంపుదాం అనుకున్న మనిషిని సశేషంగా ఉండటం మనకు అలవాటు లేదు. దాన్ని పట్టుకోండి రా. Thank you.
ఆ నాగేంద్ర వచ్చేసరికి అప్పలాచారి పోలీసులతో వచ్చేస్తాడు. పదండి. యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు? ఈ అమ్మాయిని దారుణంగా హత్య చేసినందుకు. నేను నీ రేఖను హత్య చేసింది నువ్వే నువ్వే అంటూ న్యాయదండంతో నా గుండెను ముక్కలు చేశారు న్యాయవాదులు. అణువణువు నా నేరస్తుడు దోషి హంతకుడు అని ముద్ర వేసి నన్ను జైలుకు పంపించింది కోర్టు. అలా నా ప్రేమను చిత్రహింసలు పెట్టిన వాళ్లను, నా మానవత్వాన్ని ఉరితీసిన వాళ్లను, నా మంచితనాన్ని మంట కలిపిన వాళ్లను ఏం చెయ్యాలో? మీరు కాదు, నేను చేసి చూపిస్తాను. నరరూప రాక్షసుని నలుగురు మెచ్చే మనిషిగా చేస్తానని పట్టుబెట్టిన లాయర్ మాలతి. పూల పందిట్లో జారు బయట వెన్నెట్లో ముట్టుకుంటే ముద్దోయ్యమ్మ. జాజి పూల పందిట్లో జారు బయట వెన్నెట్లో ముట్టుకుంటే ముద్దోయ్యమ్మ. పట్టుకోక జారినాక ఎట్టగా, పట్టుకోక ఆగేది ఎట్టగా, పట్టుకోక జారినాక ఎట్టగా, పట్టుకోక ఆగేది ఎట్టగా. నాకు పెట్టాలి ముద్దు, నీకు పట్టాలి ఓ పట్టు నేడు. ఒయ్యారి గుంటా బాటేసుకుంటా తెగలన్నీ తీరేను. జాజి పూల పందిట్లో జారు బయట వెన్నెట్లు ముట్టుకుంటే ముద్దోయ్యమ్మ. పట్టుకోక జారినాక ఎట్టగా, పట్టుకోక ఆగేది ఎట్టగా. పండుగోచుకెళ్ళాడే చందమామా, దిండు పంచమంటాడే అయ్యో చలిగాచుకోవాలిరో. జాజి పూల పందిట్లో మోసు తీరు ముచ్చట్లో జాము తెల్లవారే.
పందిట్లో జారు బయట వెన్నెట్లో ముట్టుకుంటే ముద్దోయమ్మో. పట్టుకోక సారి నాక ఎట్టాగా, పట్టుకోక ఆగేది ఎట్టాగా. మాలతి, మాలతి, మాలతి ప్లీజ్ నువ్వు వాడిని కోర్టుకు తీసుకెళ్లి విడిపించుకో. వాడిని నీ లైఫ్ రూయిన్ చేసేస్తాడు. బావా ఏదో పేడకల కన్నట్టున్నావు. కాదు మాలతి ప్లీజ్ నా మాట విను. కావాలంటే నేను ఓడిపోయి ఒప్పుకుంటాను. నువ్వు ఓడిపోతే మన బంధం ప్రకారం మన ఇద్దరికి పెళ్లి జరగదు. జరగకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం వాడిని విడిపించడానికి వీల్లేదు. బావా డోంట్ బి సిల్లీ, ఆల్రెడీ నేను కోర్టు వరకు అప్లై చేశాను. రేపు జడ్జి గారి ముందు నాగేందర్ని హాజరుపరుస్తున్నాను. యువర్ ఆనర్, ముద్దాయి నాగేంద్ర అనే ఈ వ్యక్తి తన మరదలు రేఖ అనే అమ్మాయిని ఉద్దేశపూర్వకంగా హత్య చేశాడని, నేరస్తుడని ధృవీకరించి కారాగార శిక్ష విధించింది. తానా హత్య చేయలేదని, తనకి న్యాయం కలిగించమని జిల్లా కోర్టు వారికి నా క్లయింట్ అప్పీల్ దాఖలా చేసుకున్నాడు. ఆ కేసు రీఓపెన్ చేసి పునఃపరిశీలన చేయడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, ఒక్కసారి ఈ వ్యక్తిని పరిశీలించండి. ప్రేమ, నీతి, నిజాయితీ, మంచితనం, మానవత్వం అనేవి పంచప్రాణాలుగా భావించే ఉత్తముడు మీకు కనిపిస్తాడు. కల్లా కపటం కలికాలానికి కూడా కనిపించని ఇతడు ప్రజాక్షేమం కోరి ఆ గ్రామోద్ధరణ కోసం నడుం కట్టాడు. ఈయన మరదలు పల్లెటూర్లో హాస్పిటల్ కట్టించి ప్రజాసేవ చేయాలని పట్నం నుంచి తరలి వచ్చిన ఆదర్శవంతురాలు. ఆ హాస్పిటల్కి తన సొంత ఆస్తిలో ఎంతో విలువైన భూమిని ప్రజల కోసం త్యాగం చేసిన మానవతామూర్తి ఇతడు. అలాంటి వ్యక్తి రేపో మాపో పెళ్లి చేసుకుని తన కలలు పండించుకుందామని మురిసిపోతున్న సమయంలో ఈ దారుణం జరిగింది. పగడ్బందీ అయిన ప్రీ ప్లాన్తో ఆ నేరం నా క్లయింట్ మీదకి నెట్టబడింది. అందుకు కక్షలు, కార్పణ్యాలు కారణాలుగా కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ సాక్ష్యాధారాలతో త్వరలోనే కోర్టు వారి ముందుంచి అసలైన హంతకుణ్ణి చట్టానికి పట్టించడానికి చాలా అవకాశాలున్నాయి. అంతవరకు ఆ ప్రయత్నంలో ఒక భాగంగా నా క్లయింట్ ని బెయిల్ మీద విడుదల చేయమని కోర్టు వారిని కోరుతున్నాను. ముద్దాయిని బయటకు పంపిస్తే చెడరేగిపోవడానికి గ్యారంటీ ఏమిటి? అందుకు హామీ ఎవరిస్తారు? నేనిస్తాను యువరాన. అయితే బోన్లోకి రండి. మీరు యువరాన, ప్రస్తుతం ముద్దా ఇంటున్న జైల్లో జైలర్ గా పనిచేస్తున్నాను. మీరు బెయిల్ మంజూరు చేసినంత కాలం అతను మా ఇంట్లోనే ఉంటాడు. అతను ఏ కాని పని చేసినా అందుకు పూర్తి బాధ్యత నే వహిస్తాను. అడ్వకేట్ మాలతి అభ్యర్థనతో జైలర్ చాముండేశ్వరి జామీన్ మీద ముద్దాయి నాగేంద్రకు 6 నెలలు బెయిల్ మంజూరు చేయడమైనది. జైలు సూపర్డెంట్, ఒక అభ్యుదయవాది లాయర్ కలిసి చేస్తున్న సాహసం ఇది. తెలుసండి. నిన్ను మా ఇంట్లో ఉంచుతానని చెప్పింది ఎందుకో తెలుసా? మా పాప ఈ మార్పుకు కారణం అవుతుందని. అంతకంటే నాకు కావాల్సింది ఏముంది? నువ్వే తప్పు చేసినా మీ ఇద్దరు అబాస పాలవుతామని గుర్తుంచుకో. అయ్యా కొంపలు మునిగిపోయాయి. ఆ నాగేంద్రుని లాయర్ మారితే జైలు నుంచి బయటికి తెచ్చారు. జైలు ఇంటికి వెళ్తుంటే దారిలో తప్పించుకున్నాడట. రంగారాం, అందుకో నా తుపాకీ. అందుకునేంత అవకాశం నీకు ఇవ్వనరా. Thank you.
ముఖం కలతలు చేయకు. ఇక మీరు వెళ్ళండి. నాగేంద్ర, ఒక్కసారి ఆ ముఖం చూడు. నీ ఒక్కడి కోసం, నీ మంచితనం కోసం అయిన వాళ్లతో పోరాడి పెళ్లి కూడా వద్దనుకుని అధికారులకు విజ్ఞప్తి చేసి నిన్నెందుకు బయటికి తీసుకొచ్చిందో తెలుసా? నాలో చచ్చిపోయిన మానవత్వాన్ని నిద్ర లేపడానికి. లేదు, నీలో మానవత్వం చచ్చిపోలేదు. చచ్చిపోయి ఉంటే ఆ రంజిత్ని నరికి ముక్కలు చేసుండేవాడివి. మానవత్వం కాదు వాడిని హత్య చేయకుండా అడ్డుపడింది. మరేమిటి, అతని భార్య పసుపు కుక్కలా? అవును, ఆ మంగళసూత్రం నా కళ్ళ పడకుండా ఉండి ఉంటే ఓడి పోటికి వల్ల కాట్లో ఉండుండేవాడు. నాగేంద్ర, ఒక ఆడదాని మంగళసూత్రం నీ కనిపించిందంటే, అది నిన్ను హత్య చేయకుండా ఆపగలిగిందంటే దానికి కారణం ఆలోచించు. వద్దు, ఆ సంఘటన నాకు జ్ఞాపకం చేయొద్దు. నేను నరరూప రాక్షసుడుగా మారిపోతాను. నన్ను కాస్త మనశ్శాంతిగా ఉండనివ్వండి, వెళ్ళిపోండి. మహాప్రవాహానికి ఆనకట్ట కట్టడం అంత తేలికైన పని కాదమ్మా. అది ఒక్కరోజుతో పూర్తి చేయలేం. నువ్వెళ్ళు. చూడు, నువ్వు మారడానికి ప్రయత్నించు, అంతేగాని పారిపోవడానికి ప్రయత్నించుకు. నీలో మార్పు కోసం పట్టిడన్నం పెట్టాల్సిన ఈ చేతులే నిన్ను కాల్చి చంపడానికి కూడా వెనకాడవు. కోపమా? అమ్మ ఎప్పుడు అంతే, ప్యాంట్ వేసుకుంటే తిడతాను తంతాను అంటుంది, చీర కట్టుకుంటే అమ్మలాగే నవ్వుతుంది. నవ్వవా? జైల్లో నిన్ను చాలా సార్లు చూశాను, చాలా కోపంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు మంచి మావయ్యంట, ఇప్పుడు నవ్వాలంట. నవ్వు మావయ్యా, నవ్వు మావయ్యా, నవ్వు మావయ్యా. మావయ్య, నువ్వు నాతో ఆడుకుంటూ ఎప్పుడు ఇక్కడే ఉండాలి. చెప్పు మావయ్య, ఉంటానని చెప్పు మావయ్య. ఉంటానమ్మా. అయితే పద, అన్నం తిందా. నా ఒకేజ్యమంతో మారుస్తానని న్యాయస్థానం నుంచి బయటికి తెచ్చిన మరుక్షణమే వాడు ఇలా పారిపోవాలని ప్రయత్నం చేశాడంటే నువ్వు ఇంకా పందెం గెలుస్తావు? అసలు పందాలేమిటరా, మునరష్ట పందాలు. తల వంచి పెళ్లి చేసుకోక. బలవంతం దేనికమ్మా, రేపటితో అమ్మాయి గారి పంతం పందిరెక్కి కూర్చుంటుంది. చూడు మాలతి, మనిషిని మార్చడం అంటే 24 గంటలు జైలు ఇంట్లో ఉంచడం కాదు. అప్పుడు దానికి జైలుకి తేడా ఉంది. వాడికి స్వేచ్ఛిచ్చి చూడు, ఎలా పారిపోతాడో నీకే తెలీదు. అలాగే, నాగేంద్ర బయట తిరిగి ఏర్పాటు చేస్తాను. ఒకవేళ అతను పారిపోతే రేపే నేను పంది ఓడిపోయానని ఒప్పుకుంటాను. పాపా, ఏం చేస్తున్నావు? నేను మావయ్య దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నావు. అబ్బా, ఎక్కడికి పోయాడు దొంగ? కడుపు దొరికిపోయాడు దొంగ, దొరికిపోయాడు. కడుపు నొప్పి నాటకం ఆడి దొంగను పట్టేశావన్నమాట. సరిపోయింది, నువ్వు దొంగవు కాదంటే ఇంకా దొంగ పోలీసు ఆటలే ఆడుతున్నావా? నా జాతకంలో భార్యా బిడ్డల కంటే పోలీసులతోనూ లాయర్లతోనూ దొంగలతోనే అనుబంధం ఎక్కువ అని రాసి పెట్టిందేమో. ఏమో, నీ భార్య ఒక లాయర్ అవ్వచ్చుగా, నీకు పుట్టబోయే బిడ్డ ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చుగా. ఆ రకంగా నీ జాతక ప్రకారం లాయర్లు పోలీసులతో ఉన్నట్టు ఉంటుంది, భార్యా బిడ్డలతో ఉన్నట్టు ఉంటుంది. ఈ నాగేంద్రకు ఏడుచోవల అనుబంధమే కాని ఏడడుగుల అనుబంధం లేదు. సరేలే, ఇదేమిటో చూడు. డబ్బు బాగా మూలుగుతోందిగా, ఏ లాకర్కి ఉంటుంది. అబ్బా, అలా గుర్రుగా చెప్పకపోతే కాస్త లలితంగా చెప్పొచ్చు కదా. ఇవి పబ్లిక్ ట్యాక్సీ తాళం చెవులు. ఈ రోజు నుంచి ఇంట్లో పడి తింటున్నావన్న బాధ నీకు లేకుండా నీకు నువ్వే స్వతంత్ర జీవిగా ఉండడానికి చేసిన ఏర్పాట్లు తీసుకో.
మనం అనుమానిస్తున్నామని తెలిసిన కొద్దీ అతను రెచ్చిపోతాడు. నమ్ముతున్నావని తెలిస్తే మన మంచితనం అతనిలోని మానవత్వాన్ని చిగురింపజేస్తుంది. రోజా, మీకోసం ఎంత మంచి బొమ్మ తీసుకొచ్చానో చూడు. చాలా బాగుంది బావయ్యా. చెప్పినట్టే ఆ ట్యాక్సీలో పెట్టిపెట్టి వచ్చాను సార్. ఆ డబ్బుతో వాడు పారిపోతాడేమో. వాడు పారిపోవాలనేగా ఈ పన్నాగం. ఆ దొంగ నోట్లతో వాణ్ణి పట్టుకొని కేసు బనాయించి మళ్లీ వాణ్ణి జైల్లో పెట్టాలి. ఇన్స్పెక్టర్ గారు, ఎవరో ఈ డబ్బు నా ట్యాక్సీలో మర్చిపోయి వెళ్ళిపోయారు. ట్యాక్సీలో డబ్బు మర్చిపోవటం ఏమిటయ్యా? సబ్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర, పాప పుట్టినరోజు అయితే నువ్వు దూరంగా నిలబడిపోయేవే. లోకం దృష్టిలో నేను హంతకుణ్ణి. ఆ చిట్టి తల్లిని ఈ చేతులతో ఆశీర్వదిస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకోవచ్చు. పొరపాటు, నలుగురు నిన్ను మెచ్చుకోవాలనే నా ఆశయం. విజయ్ గారి సహకారం ఫలించాలంటే నువ్వు ఫంక్షన్లో పాల్గొనాలి. అమ్మా,
కన్నులే కలువ పూలు, మా పాప ముద్దులే పూల జల్లు. అల్లారు ముద్దుగా బంగారు తల్లిగా, వెయ్యేళ్ళు వర్ధిల్లు వెన్నెలమ్మ. నాశే నీవుగా నాశాసే నీడిగా, వెలగాలి మచ్చలే నిజా వేడిగా. మమతాను రాగాల జల్లుగా, మమతాను రాగాల జల్లుగా. మంచివాడిగా మారటానికి మానవ జన్మ చాలదు, చెడ్డవాడిగా మారిపోవడానికి ఒక్క క్షణం చాలు. నేను చెడ్డ పని చేయటం కోసం వెళ్ళటం లేదు. మరెందుకు వెళ్తున్నావు? మానవత్వం కోసం మద్దతు చేయకుండా ఆగిపోయానన్నారే, అక్కడ నన్ను ఆపింది మానవత్వం కాదు, వాత్సల్యం. ఆ రంజిత్ భార్య నా చెల్లెలు. ఏ కర్కోటకుని ఖండ ఖండాలుగా నరికి చంపుదాం అనుకున్నాను, ఆ దుర్మార్గుడు ఇల్లాలిగా నా చెల్లెలు ఎందుకుందో తెలుసుకోవడానికి పెడుతున్నాను. దానికోసమే నువ్వు వెళ్ళినా అక్కడ జరగకూడని సంఘటనలు జరగచ్చు. నీ చెల్లెలు ఆ పని ఎందుకు చేసిందో నే వెళ్ళి కనుక్కుంటాను. నువ్వు లోపల పద. అప్పలాచారి. అయ్యా. ఆ నాగేంద్ర గారు మళ్ళీ వచ్చి మనల్ని కాటేసేలోగా మనమే వాడిని ఆ జైలు ఇంట్లో మర్డర్ చేయిస్తే ఎలా ఉంటుంది? అబ్బే ఏం బాగోదండి. ఎందుకని? ఎందుకంటే కమలమీ భార్య అని తెలిసిన మరుక్షణం వాడి చేతి నుండి గొడ్డలి కింద పడిందంటే వాడు పడగా పగిలిన పాముతో సమానం అన్నమాట. అందుకని ఖైదీలు వదిలేసి మా ఇంటికి వచ్చారు. నేను కూర్చోటానికి రాలేదు. జైలర్ ఎందుకు వస్తుంది? ఖైదీలను వెతుక్కుంటూనేగా. ఖైదీని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న మీరు ఇంకా ఏ ఖైదీ కోసం వెతుకుతున్నారు? మీ ఇంట్లో పడున్న నేరం చేయని ఖైదీ కోసం. మా ఇంట్లో? ఎవరు? మీ భార్య. ఓ, నాగేంద్ర గతం చెప్పి పంపాడా? లేదు, వర్తమానం తెలుసుకుందామని నేనే వచ్చాను. ఐ వాంట్ టు మీట్ యువర్ వైఫ్. సారీ, నా భార్య ఎవరు నీకు కలవదు, ఆమె ఘోష స్త్రీ. ఘోష పెట్టడం కాకుండా ఘోషాలో కూడా పెడుతున్నావా? ఏ, నీ భార్య హిందూ మతాన్ని వదిలిపెట్టిందా? ఏ పరాయి వాడిని చూడనని వ్రతం పట్టింది? నేను పరాయి వాడిని కాదు, పరాయి దాన్ని. అయినా ప్యాంటు వేశారు కదా, పరపురుషుడనే అనుభూతితో సిగ్గుపడి మాట్లాడకపోవచ్చు. ఐసీ, ఒక ఆడదాన్ని బలవంతంగా తలుపులు మూసి హింసిస్తున్నారని సీఐకి రిపోర్ట్ చేస్తే అప్పుడు ఆవిడ పురుషుడితో మాట్లాడక తప్పదు. మైండ్ ఇట్. ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమండి, రేపు 10 గంటలకు మా వారిని తీసుకుని శివాలయం దగ్గరకు వస్తాను. ఒక్కసారి తప్పకుండా అక్కడికి మా అన్నయ్య తీసుకురండి. అయితే కమల, నువ్వు పని చెయ్యి. Thank you.
ఊరుకో కమల, ఏ కిరాతకుడు రేఖను పట్టును పెట్టుకున్నాడు, ఏ రాక్షసుడు నా జీవితాన్ని జైలుపాలు చేశాడు, వాడి చేత నువ్వెలా తాళి కట్టించుకున్నావమ్మా? ఏం చేయాలన్నయ్యా, నిన్ను పోలీసులు తీసుకువెళ్ళిన తర్వాత నాకు దిక్కు తోచలేదు. ఎవరిని కలవాలో, ఎవరి దగ్గర ప్రాధాన్యపడాలో నాకు అర్థం కాలేదు. నిన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని తెలియగానే నిన్ను ఎలాగైనా విడిపించమని అడగటానికి ఆయన దగ్గరికి వెళ్ళానన్నయ్యా. రాకమల, నాకు తెలుసు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని. నీకు దండం పెడతాను, మా అన్నయ్య మీద కేసు కొట్టేయించండి. కొట్టేయించేస్తాను, కానీ మీ అన్నయ్య నన్ను చంపితే? అదే, రేఖ నా మూలంగా చనిపోయిందన్న కోపంతో తప్పకుండా నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే మా అన్నయ్యకు ఉరిశిక్ష వేసి చంపేస్తారు. మీ అన్నయ్య ప్రాణం నీకు కావాలి, నా ప్రాణం నాకు కావాలి. వీటికి పరిష్కార మార్గం ఒక్కటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నేను చెల్లెలు మొగుడిని తెలిస్తే మీ అన్నయ్య నన్ను చంపడు, నేను మీ అన్నయ్యని విడిపిస్తాను. నిజంగా విడిపిస్తారా? నీకు కట్టబోయే తాళి మీద ఒట్టు. మా అన్నయ్య కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. అలా మా పెళ్లి జరిగిపోయింది. అన్నయ్య, చెల్లెలుగా ఒకటి కోరుకుంటాను, తీరుస్తావా? చెప్పమ్మా. ప్రతి చెల్లి తన మంచి చెడు చూసుకోవడానికి అన్నయ్య తన ఇంటికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండాలని కోరుకుంటుందిగా. అవునమ్మా. దయచేసి నువ్వు మాత్రం నా ఇంటికి రావద్దు. రావద్దన్నయ్య, ఎప్పుడు రావద్దు, ఎప్పుడు రాని నా మీద ఒట్టేసి చెప్పు. నా భార్య ఎక్కడ? ఘోషాలో ఉంచిన నీ భార్య నాకెలా తెలుస్తుంది? విజయచాముండేశ్వరి. షో నోర్మై, దేవుడి ముందు. అదేమిటండి, నన్ను వదిలేసి అలా వచ్చేశారు? మీరే నీ భార్య, బాగానే ఉంది. దొంగతనంగా మీ అన్నయ్యని గుడికి పిలిపించుకున్నావా? గెట్ అప్, కమాన్ 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 కమాన్. అవును, మీ అన్నయ్యకి ఏం చెప్పావు? నేను హింసిస్తున్నాను. లేదండి, సీతలా చూసుకుంటున్నారని చెప్పావు. అలా ఎందుకు చెప్పావు? నేను సీతలా చూడటం అబద్ధం, కనుక నిజం నువ్వు చెప్పకుండానే వాడికి తెలియాలి. అవునా? అవునా. లేదండి, సీత బతికి నన్నాళ్ళు కష్టాలే పడిందన్న మాట ఆడవాళ్ళకు తప్ప మగవాళ్ళకు తెలియదండి. అందుకే మా అన్నయ్య సుఖపడుతున్నాను అనుకున్నాడు. అయితే ఓకే, మళ్ళీ వాడిని కలిసావు? నీకన్నా ముందు వాడితో వస్తాడు. మైండ్ ఇట్. నాగేంద్ర, న్యాయస్థానం నిన్ను నమ్మి వదిలిపెట్టినందుకు ఈరోజు నిజంగా నువ్వు న్యాయానికి ప్రాణం పోసావు. మీరు చెప్పేది నిజమా అండి? నమ్మబుద్ధి కాని విషయమేనమ్మా ఇది. నువ్వు పందెంలో గెలవబోతున్నావని చెప్పడానికి ఇదే నిదర్శనం. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఘనకార్యం కదా? కాదు. చూడు, జైలు నుండి పారిపోకుండా ఒక నేరస్తుడు మరో నేరస్తుడిని. స్టాప్ ఇట్.
నేను నేరస్తుని కాదు కాదు అని నీకు 1000 సార్లు చెప్పాను. నేను ఇంకా ముద్దాయిని మాత్రమే. ఓకే ఓకే, కోపం వచ్చిందా? ఇప్పుడు నీ చేతిలో నేను బందీని, అంటే ముద్దాయిని. నాకేం శిక్ష వేస్తావు? పోనీ, నన్ను వేయమంటావా శిక్ష? పుట్టుంటే మోతు పుట్టు, చోడు పీట లెక్కాలి తాళి బొట్టు, సుందరాంగి మెచ్చినాక సింగినాదమా, అంగనాలి వచ్చినాక మంగళారమా, పెట్టు పెట్టు లగ్గమెట్టు, చిమ్మిడికి ఢోలు కొట్టు. ఒక బుగ్గనేస్తా ఓపికుంటే అందమంతా పట్టి చూస్తా. చీకటల్లి జిందేసి చీరలా చుట్టేసి మైకమంతా కూడేసి రైకలా కట్టేసి మూడు పొద్దులాడించి ముచ్చటంత ఎత్తబెట్టనా. జిమ్మిడికి డోలు కొట్టు, చోడు పీట లెక్కాలి తాడి బొట్టు, సుందరాంగి మెచ్చినాక సింగినారమా, అంగనాలి వచ్చినాక మంగళారమా, పెట్టు పెట్టు లెగ్గమెట్టు, టిమ్మిడికి ఢోలు కొట్టు. అల్లరెడ్డి అచ్చుముక్క బెల్లమిస్తాడేట్లో చేరాకేసుకోగ్గమెట్టు, చిమ్మిడికి ఢోలు కొట్టు, మొగ పుట్టిపోతుంటే మొగు పుట్టు, జోడు పీట లెక్కాలి తాడి బొట్టు, సుందరాంగి మెచ్చినాక సింగినాదమా, అంగనాలి వచ్చినాక మంగళారమ్మా, పెట్టు పెట్టు లెగ్గమెట్టు, చిమ్మిడికి ఢోలు కొట్టు, మొగ పుట్టిపోతుంటే మొగు పుట్టు, జోడు పీట లెక్కాలి తాడి బొట్టు, సుందరాంగి మెచ్చినాక సింగినాదమా, అంగనాలి వచ్చినాక మంగళారమ్మా, పెట్టు పెట్టు లెగ్గమెట్టు, చిమ్మిడికి ఢోలు కొట్టు. ప
పందెం గెలవాలన్న పంతంతో నా మాలతిని వెంటబడుతూ ఉంటే వల్లో వేసుకోవాలని చూస్తున్నావా? పార్టీ బట్టలు వేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావు కదూ, అందుకే నీ కళ్ళకు ప్రపంచం అంతా పసుపచ్చగానే కనిపిస్తుంది. నీ బుర్ర నిన్ను ఎంత పెడదారులు పట్టించినా కనీసం నిప్పులాంటి మాలతి విషయంలోనైనా సవ్యంగా ఉండేలా చూసుకో. నీలాంటి మానవత్వం లేని మృగం చెప్పే మాటలు నన్నెంత మూర్ఖుని కాను. ఇన్స్పెక్టర్, మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. నేను నోరు దారితే నిన్ను గాడిద అని పిలవాల్సి వస్తుంది. నీతో గొడవ పట్టడం ఇష్టం లేకను, గెలవలేనని భయపడవ వద్దనటం లేదు. రేపు ఉదయం పేపర్లో ఒక ముద్దాయి చేతిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చావు దెబ్బలు తిన్నాడన్న వార్త చదివితే మీ డిపార్ట్మెంట్ గుండె పగిలి చస్తుంది. కాకీ బట్టల్ని గౌరవించి వదిలొచ్చాను. ఇప్పుడు మాలతి బావగా నా మరదల్ని మోసం చేస్తున్న నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను. పర్వాలేదే, పోలీసులకు కూడా మనసుందని నిరూపించుకున్నావు. చూడు, నేను మానవత్వం లేనివాణ్ణైతే పార్కులో ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను కౌగిలించుకున్న నీ మరదల్ని ఇంటికి పంపించేవాణ్ణే కాదు, గదిలోకి తీసుకెళ్లేవాణ్ణి. నేరానికి నేను దూరం చేయాలని చూస్తుంటే సర్కిల్ మీదే చేయి చేసుకుంటావా? చేయి చేసుకోక చూస్తూ ఊరుకోమంటావా? వాడు నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు. లేదు, ఆ సర్కిలే తాను పందెంలో ఓడిపోతానన్న భయంతో నన్ను రెచ్చగొట్టి నేరస్తుని చేయాలని చూశాడు. గాని నన్ను గెలవటం ఎవరికి సాధ్యం కాదు జైలర్ గారు. అవును, నువ్వు నిజంగా ఓడిపోతావన్న భయంతోనే అతన్ని రెచ్చగొట్టావు. లేదు, అవును, పారిపోతున్న ఒక ఖైదీని ప్రాణాలకి తెగించి మళ్లీ జైల్లో పెట్టించాడంటే అతనిలో మార్పు వచ్చినట్టేగా. కాకి బట్టలు వేసుకున్న నీ మీద చేయి చేసుకోను అన్నాడంటే అతనిలో మార్పు వచ్చినట్టేగా. కాదు, ఒక నేరస్తుని కొట్టి జైల్లో పెట్టే అధికారం పోలీసులకే ఉంటుంది, కానీ మరో ఖైదీకి ఉండదు. ఆ రకంగా అతను నేరం చేసినట్టే నువ్వు ఓడిపోయినట్టే. ఇదిగో, ఓడిపోయానని నొప్పించి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావేమో. అలా జరిగితే నా ప్రాణాలైనా వదిలిపెడతానేమో, గాని పట్టుదల మాత్రం వదిలిపెట్టను. మోసం చేసి నీ మనసు దోచుకోవడానికి నేను దొంగను కాదు, అందుకు అడ్డం వచ్చిన వాళ్ళని అంతం చేయడానికి హంతకుణ్ణి కాను. ఏదో రకంగా నిన్ను నాదానిగా చేసుకోదలుచుకున్నట్టే అయితే ఆ పని నిశ్చితార్థం నాడే చేసుండేవాడి. హలో, మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. పారిశ్రామిక కోటీశ్వరుడు, రాజకీయ కోటీశ్వరుడు, కోట్లకు పడగలెత్తిన వాడు మా రంజిత్ బాబు. ఆయన పియ్యాని మాట్లాడుతున్నాను. మా రంజిత్ బాబు గారు తమతో ముత్తటించాలి అనుకుంటున్నారు. అయ్యా కలిపేశా. మిస్టర్ జగన్మోహన్ రావు, మా పిఏ చేసిన పరిచయం మర్చిపోండి, కొత్త పరిచయం నేను చేసుకుంటున్నాను. నేను
సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ శ్రీమతి విజయ చాముండేశ్వరికి లైఫ్ టైమ్స్ శత్రువుని. అయితే నువ్వు నాకు ప్రాణమిత్రుడితో సమానం. మీరు ఒక్కసారి నా ఆతిథ్యం స్వీకరిస్తే సంతోషిస్తాను. లాభం లేని ఏ పని చేయడు ఈ జగన్మోహన్ రావు. లాభం పంచకుండా ఈ రంజిత్ కూడా ఏ పని చేయడు. ఒకటి స్త్రీ లాభం, రెండు స్త్రీ లాభం, మూడు ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. ఇక్కడ చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి. ఎల్లుండి వస్తున్నాను. ఎయిర్పోర్ట్ కవర్ పంపించు. అంకుల్ నేను కాన్వెంట్ కి వెళ్తున్నాను. టాక్సీలో కూర్చోమ్మా, నిన్ను స్కూల్ దగ్గర దింపుతాను. అలాగే. పాపా నీ పేరేంటమ్మా? రోజా. విజయ్ లోపల ఉందా? విజయ్ ఏంటి? జైలర్ గారు ఉన్నారా అని అడగాలి, లేకపోతే అమ్మగారు ఉన్నారా అని అడగాలి. అస్సలే, అది నీకు అమ్మేలే. అది కాదు, ఆవిడ అనాలి. ఆవిడ ఎవరికి? నీకా? మందు కొట్టావా? ఆవిడ ఇంకొక మాట అన్నావంటే నీ పేరు పెంచేస్తా. జగన్మోహన్ రావు గారు, మీరు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకున్నారని రంజిత్ బాబు గారికి తెలిస్తే ఆయన ఇక్కడ గోల్ చేస్తారు. రండి. వీడు రంజిత్ తాలూకు మనిషా. మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది మిస్టర్ జగన్మోహన్ రావు. మీ ఆనందం సరే, నా ఆనందం ఏం చేశారు? ఎప్పుడో ఏర్పాట్లన్నీ చేశాం, పదండి చూపిస్తాం. అయ్యా, తమ కోసం స్పెషల్ గా అరేంజ్ చేసిన స్త్రీ లాభం ఇదే. ఇలాంటి వాళ్ళని అసిస్టెంట్స్ కూడా ముట్టుకోరు. ఓహో, అలాగా. లేడీస్ అవుట్. అప్పలాచారి అయ్యా, డ్రింక్స్ కు మ్యాచింగ్ గా మీ అప్పను మాంసం ముక్కలు తెమ్మను. చెప్తాం. ఇంతకీ నేను మీకు చేసిన సహాయం ఏంటి? జైలు ఇంట్లో ఉన్న క్రిమినల్ గురించి అప్పలాచారి చెప్పే ఉంటాడు కదా. చెప్పాడు. వాడి చేత ఒక క్రైమ్ చేయించాలి, ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్లే అవకాశం నీకొక్కడికే ఉంది. మా రంజిత్ బాబు గారు భార్య అండి. రంజిత్ గారు, ఐఎమ్ సారీ. నో క్వశ్చన్, ఐఎమ్ సారీ. ఏ శారీ నచ్చితే ఆ శారీకి ఆ శారీని అనుభవించటం నా థీరీ. గో హెడ్, క్యారీ ఆన్. నువ్వు వెళ్ళి పోలీసులు ఫోన్ చేయి. నా నేను హత్య చేయలేదు. మరి ఎందుకు పారిపోయి వచ్చేసావు? నా మీద ద్వేషం పెంచుకున్న మీ బావ పగతో నా మీద కేసు బనాయించాడు. నాగేంద్ర,
ఇన్నాళ్ళు నువ్వు మంచితనాన్ని నటించగలిగావు గాని ఇప్పుడు నువ్వు ముద్దాయివి కాదు, నేరస్తుడివి కాదు, హంతకుడివి. ఇన్స్పెక్టర్ షట్ అప్. నువ్వు ఆ హత్య చేశావనడానికి సాక్ష్యం ఉంది. మాలతి, ఇతను మనిషి కాడని నరరూప రాక్షసుడని ఇప్పటికైనా తెలుసుకున్నావా? నేను హంతకుడిని కాదు కాదు. జైలర్ గారు, జైలర్ గారు. ఆ చనిపోయిన జగన్మోహన్ రావు భార్యని మళ్ళీ ఏ నేరమో చేసి నా కళ్ళెదట పడతాడనుకున్న మనిషి ప్రాణాలు పోగొట్టుకుని కనిపించాడు. ఆయన మీ భర్త అయితే ఇక్కడెందుకు లేరంటే? మనిషి మంచివాడు కాదమ్మా, నీచుడు. ఆ విషయం తెలుసుకునేసరికి రోజా కూడా పుట్టేసింది. అతను ఎంత దుర్మార్గుడైనా భరించాను, కానీ నా వృత్తి ధర్మానికి ద్రోహం చేసిన రోజున భరించలేకపోయాను. ఒకనాడు అతను ఆడఖైదీల దగ్గరికి వెళ్ళాడు. అందులో ఒక అమ్మాయిని కలిశాడు. నిన్ను జైలు నుంచి పారిపోయేలా చేస్తాను. ఒక్కసారి నీ అందమంతా నా సొంతం చేస్తావా? ఒక్కసారి ఏంటి, 100 సార్లు చేస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడికి ఎలా వచ్చాను నీకు ఆశ్చర్యంగా ఉందా? మిస్టర్ జగన్మోహన్ రావు, నువ్వు నాకు ఇంటి వరకే దైవానివి. అపవిత్రులను మార్చాలని ప్రయత్నం చేసే మమ్మల్ని నువ్వు మోసం చేయాలని చూసావు. నువ్వు చేసిన నేరానికి ఉద్యోగరీత్యా నా బాధ్యతగా నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. చామడేశ్వరి, భర్తని చూడకుండా కూడా అరెస్ట్ చేస్తావు అన్నమాట? అంతేకాదు, రేపు నీకు కోర్టులో శిక్ష పడేలా చేస్తాను. అప్పుడు నేను నీకు విడాకులు ఇస్తాను. జీవితం అంతా ఒంటరిగా బతకాలి. జంటగా ఉండి అవమానాలు పొందే కంటే ఒంటరిగా నీతి కోసం బ్రతకడంలోనే నాకు ఆనందం ఉంది. అలా విడిపోయిన మనిషి మళ్ళీ శవమై కనిపించాడు. జైలర్ గారు, మీరు నాకు అన్నం పెట్టారు. నేను మీ పసుపు కుంకాలు తుడిచేశానని చట్టం అంటోంది. మీరు నమ్ముతారా? నమ్మకాలు నేరస్తుల్ని కాపాడో మిస్టర్. సాక్ష్యాలే నేర నిర్ధారణ చేసేది. కానిస్టేబుల్స్, దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. రైట్. మీకు నాగేంద్ర ఎప్పటి నుంచి తెలుసు, ఎంతకాలంగా తెలుసు? ఓసారి మా బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓ కుర్రాడికి కాంపెన్సేషన్ ఇవ్వమని అడగటానికి వచ్చినట్టు గుర్తు. వెరీ గుడ్. ఆ తర్వాత ఓ అమ్మాయిని హత్య చేసి అరెస్ట్ అయ్యాడని తెలుసు. నాగేంద్ర చెల్లెల్ని ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? హత్యకు ముందా తర్వాత? తర్వాతే అనుకుంటాను. చెప్పకండి, హత్యకు ముందా తర్వాత అని కరెక్ట్ గా చెప్పండి. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతుందో తెలియటం లేదే. ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారా? తర్వాతే. ఆవిడ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? యువర్ ఆనర్, ఇది కేసుకి ఏమాత్రం సంబంధం లేని ప్రశ్న. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, యు కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ రోనో. తనతో గొడవలు పడ్డం తప్ప వేరే పరిచయమే లేని వ్యక్తి మర్డర్ కేసులో చిక్కి జైలు పాలైనప్పుడు హఠాత్తుగా తన శత్రువు చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? దయతోనా, జాలితోనా, భయపడా, భయపెట్టా? లవ్ మ్యారేజ్, మా ప్రేమకు కక్షలు ఆనకట్టలు కాలేకపోయాయి. అంటే మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కాదు, కక్షలు నాయన అంగీకరిస్తున్నారు. ప్లీజ్ కైండ్లీ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎర బావిలో వేసి చేపలు చెరువులో పడుతుందేంటి? ఏ మిస్టర్? ఎస్ మేడం. జగన్మోహన్ రావు ఎవరు? హత్య చేయబడ్డవాడెవడో, హత్య చేసిందెవడో కూడా తెలియకుండా కేసులు టేకప్ చేస్తారండి వీళ్ళు. ఏం చేస్తాం, ఇట్ ఈజ్ అవర్ ఫేట్. ఆధార్ ఆధార్. మిస్టర్ రంజిత్ కుమార్, హత్య చేసిందెవరో తెలియజెప్పడానికే నేను కేసు టేకప్ చేశాను.
అక్కడెక్కడో చూపించిన అతి తెలివి కోర్టులో చూపించకుండా అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. జగన్మోహన్ రావు ఎవరు? అతనికి మీకు ఉన్న సంబంధం ఏమిటి? రాజకీయాల్లో పెద్ద పేరున్న మీలాంటి పెద్ద మనిషికి ఒక కిరాయి గుండా ఫ్రెండా? రాజకీయాల్లో ఏబీసీడీలు కూడా తెలియనట్టుంది మీకు. మాకున్న ఫ్రెండ్స్ అంతా అలాంటి వాళ్ళే. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఊరేమైనా జారేనా? పోతే మీ గూండా ఫ్రెండ్ ని ఏకంగా ఇంట్లోకి ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు? ఆత్మరక్షణ కోసం. ఆహా, మీ ఆవిడ తన అన్నయ్యని చూడడం కోసం జైలుకి తీసుకెళ్లమని మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా? చక్కను జంపు చేసి ప్లేట్ గ్రాయించింది, దీన్ని దేనికి లింక్ పెడుతుందబ్బా? మాట్లాడరే. ఆ హత్య చేసిన రోజు నుంచి నాకు మా అన్నయ్య చచ్చిపోయాడండి, నా సర్వస్వం మీరేనండి అని పూటకు ఒక్కసారేనా అంటుందండి. మీరు ఆవిడ్ని అంతే అభిమానంగా చూసుకుంటారనుకుంటాను? నో 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 నో, భగవద్గీతపై ప్రమాణం చేశాను కదండి, అబద్ధం చెప్పను, అంతకు రెండింతలు అభిమానంగా చూసుకుంటాను. అలా అయితే మీరింట్లో ఉండగా మీ భార్యపై బలాత్కారం జరుగుతుంటే ఆమె తన మానాన్ని కాపాడమని దీనాతి దీనంగా అరిచి గీపెట్టినా మీరు రాకుండా ఏం చేశారు? వచ్చానుగా. ఎప్పుడు వచ్చారు? మానభంగం జరగక ముందా? జరుగుతున్నప్పుడా? జరిగిన తర్వాత? అనవసరంగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. ఒకనాడు రేఖను హత్య చేసి ఆ నేరం నాగేంద్ర మీద మోపావు, అవునా? యువర్ ఆనర్, లేనిపోని కల్లబల్లి కబుర్లు చెప్పి హిప్నటైజ్ చేసి ఆయన ఇరిటేట్ చేస్తున్నారు. హత్యకు ఉపయోగించబడిన కత్తి మీద ఉన్నది ఈ హంతకుడి వేలు ముద్ర లేనని ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టంగా ధృవీకరించింది. ఆ విషయం నేను స్పష్టంగానే ఒప్పుకుంటున్నాను. మరెందుకే డొక్క తిరిగిన ఆర్గ్యుమెంట్స్? ఎందుక? దయచేసి మీ పెన్ ఒకసారి లేస్తారా? దీని మీద ఎవరి వేలు ముద్రలు ఉన్నాయి? నావే. ఇదే కత్తి అనుకోండి, దీనితో మిమ్మల్ని పొడిచాను అనుకోండి, దీని మీద ఉన్నది మీ వేలు ముద్రలే కనుక మిమ్మల్ని పొడిచింది నేను కాదు అంటారు, అవునా? దానికి దీనికి సంబంధం ఏమిటి? ఉంది. మానభంగం జరుగుతుండగా అక్కడికి వచ్చిన నాగేంద్రపైకి కత్తి విసిరాడు జగన్మోహన్ రావు, కానీ అది గురి తప్పింది. అదే కత్తిని రంజిత్ అందుకున్నాడు, నాగేంద్రపైకి విసిరాడు, కానీ అది జగన్మోహన్ రావు వెన్నులోకి దిగింది. బాధపడుతున్న జగన్మోహన్ రావు వెన్నులో దిగిన కత్తి లాగాడు నాగేంద్ర. సో యువరాను, కత్తి హతుడు జగన్మోహన్ రావుది, పొడిచిన హతకుడి రంజిత్, వేలు ముద్రలు ముద్దాయి నాగేంద్రవి. వెల్ వెల్ ఆయరమ్మ గారు, నీ చాకచక్యానికి చాలా ఆనందిస్తున్నా. మీరు చెప్పిందంతా నిజమే, ఓకే, పొడిచింది నేనే, ఓకే, అందువల్లే జగన్మోహన్ రావు చచ్చాడు, ఓకే అండ్ డబల్ ఓకే. కానీ ఈ కాకమ్మ కథకు సాక్ష్యం చెప్పటానికి ఏ పిచికమ్మ లేదు కదా చిలకమ్మ. నేనున్నాను. మీరు నిజానిజాలు తెలిసిందాన్ని, అతనికి చెల్లెల్ని, ఇతనికి భార్యని. దయచేసి ముందుకు వచ్చి మీకు తెలిసిన నిజాలు ఏమిటో చెప్పండి. చూడమ్మా, తనకి తాళిపుట్టు కట్టి ఐదో తనాన్ని ప్రసాదించాడన్న ఒకే ఒక గౌరవంతో తరతరాలుగా మగాడు చేస్తున్న దౌర్జన్యాల్ని బలవంతంగా భరిస్తోంది ఆడది. ఇటు అన్న అటు భర్త అనే బాంధవ్యాలకు లొంగకుండా నిజమేమిటో చెప్పమ్మా. ఒక అమాయకుడికి శిక్ష పడకుండా, న్యాయదేవత గుండెల్లో మరో బలుపు పోటు పడకుండా చేయగలిగిన దానివి నువ్వు ఒక్కదానివి. చెప్పమ్మా, నిజం చెప్పు. ఇంత జరిగిన తర్వాత నోరు మూసుకోలేను. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. జగన్మోహన్ రావు గారిని చంపింది మా అన్నయ్య. ముద్దాయి నాగేంద్రను నేరస్తుడుగా నిర్ణయించి మరణదండన విధించడమైనది. మాలతి,
బావా, మాలతి, థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్. కోర్టుకు వచ్చింది నిజంగా నా భార్యేనా అని నాకే అనుమానం వచ్చిందనుకో, అంత ఇదిగా నటించాం. ఇంకా ఎందుకు ఇది, తీసేయ్. వెరీ గుడ్ పలాచారి. అయ్యా, ఇంకా నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు. ఇన్నాళ్ళు నోరు మూసు కూర్చున్నా, ఇక నేను ఊరుకోను. ఏమండి మాట్లాడరే ఉండి. ఇంకా మాట్లాడేదే ఉంది. చూడమ్మా, నువ్వు మారుస్తానని చెప్పిన మనిషి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఎప్పుడైతే అతనికి మరణదండన పడిందో నువ్వు ఓడిపోయినట్లే. అది కాదు మావయ్య. మాలతి, ఇక నువ్వేం మాట్లాడొద్దు. అన్నయ్య, వెంటనే పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయించండి. వెంటనే ఏముంది, పంతులు గారితో మొన్ననే పెట్టించాను లగ్నం, ఈ రోజే బాగుంది. కాదంటే వింట్రా, దాని తల వంచి తాళి కట్టే హక్కు నీకుంది. పైగా మీ ఇద్దరు పెట్టుకున్న పందెంలో అది ఓడిపోయింది కూడా. కానీ బ్రతుకు పందెంలో నేను ఓడిపోయాను. అంటే మాలతి మీద నేను మనసు పెంచుకున్నాను, గాని ఆమె మరొకరికి మనసు ఇచ్చింది. బాబు, అనవసరమైన మాటలతో పందేలతో ఆట పట్టించి పాపం మాలతి మనసు గాయపెట్టాను. ఇప్పుడు బలవంతంగా మెడవంచి తాళి కట్టేంత మనసు లేని వాణ్ణి కాను. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండి. భగవంతుడా, ఏ ఆడదానికి రాకూడని విషమ పరిస్థితి నాకెందుకు కలగజేశావు? నా తాళి కోసం హత్య చేసిన నా భర్తను కాపాడుకోవాలా? తల్లిగా, తండ్రిగా, ఓ దేవుడిగా, నన్ను పెంచి పెద్ద చేసిన అన్నయ్యకు ఊరి పడ్డా, నిజం తెలిసి కూడా నా నోరు ఎందుకు నొక్కేశావు స్వామి, ఎందుకు నొక్కేశావు? దేవాలయాన్ని విడనాడే దైవం, ధర్మాలయానా కడతేరే ధర్మం, కలిలోన దైవాలైనా శిలలే కదా. దేవాలయాన్ని విడనాడే దైవం. కన్నుల ప్రాణం ముద్దాయి వన్నది లోకం, ఇది ఏమి విధి విపరీతం? జన్మమే నేరమై, ధర్మమే పాపమై, కథలా నడిచి కలలా ముగిసే నీ గాథలో దేవాలయాన్ని విడనాడే దైవం. Thank you.
చేసుకున్న బంధం పెంచలేదులే ఏ దైవం. న్యాయమే గుడ్డిదై ధర్మమే కుంటిదై పురితో బిగిసి బలితో ముగిసే నీ గాథలో. హలో హలో, మాలతి గారు ఉన్నారండి? ఎవరు మాట్లాడేది? నేను నాగేంద్ర చెల్లెలు కమల్ అండి. మాలతి లేదమ్మా, నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణ్ని. మాలతి భావన మాట్లాడుతున్నాను. విషయం ఏంటి? మాలతి గారితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. జగన్మోహన్ రావు చంపింది మా అన్నయ్య కాదు, మా ఆయన రండి. హలో 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 రంజిత్, ఐ మీన్ నిన్ను బతకని నాకు తెలుసురా, జగన్మోహన్ రావుని హత్య చేసింది నాగేంద్ర కాదని నువ్వేనని. తాళి కట్టిన భార్యను కసాయి వాళ్ళ చంపబోతున్నావే, ఈ ఒక్క సాక్ష్యం చాలు నేను నమ్మిన మనిషి దేవుడని తెలుసుకోవడానికి. వాడొక దేవుడు, నువ్వొక దేవతవి, రైట్? ఒప్పుకుంటున్నాను, కానీ దేవతలు ఉండేది ఇక్కడ కాదు, పైన. వెస్ట్, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇక్కడికి వస్తారని తెలుసు, అందుకే బుల్లెట్ ప్రూఫ్ లాకెట్. అరే అమ్మగారిని డీసెంట్ గా తీసుకెళ్ళి, మీ అమ్మగారిని కూడా తీసుకెళ్ళి. ఏం జరిగింది? నాగేంద్ర తప్పించుకుని పారిపోయాడు మేడం. రంజిత్, రంజిత్, వెల్కమ్ ఇన్స్పెక్టర్, వెల్కమ్. రంజిత్, ఎస్ రంజిత్, రే ఇన్స్పెక్టర్ గారిని మర్యాదగా వాళ్ళతో పాటు కట్టేయండి. నువ్వు వెనక్కి తిరిగి
ఉన్న ఒక్కగా కూతుర్ని నీళ్లలోకి నువ్వెందుకు వేస్తావు జైలర్? నువ్వే గెలిచావు శిఖండి, నువ్వే గెలిచావు. వృత్తి ధర్మం కోసం కన్నబిడ్డను కూడా చంపుకోబోయి నువ్వే గెలిచావు. లేదు నాగేంద్ర, వృత్తి ధర్మంలో నేను గెలిచుండొచ్చు, కానీ మానవత్వంలో నువ్వే గెలిచావు. నిమిషాల్లో ఈ పీపాల్లో ఉన్న బాంబులు పేలుతాయి. నిజం. 1, 2, 3, 2 లేడీస్ అండ్ 1 జెంట్మెన్, మీ తోట వస్తుంది. ఓకే దెన్, గుడ్ బై, గుడ్ బై డార్లింగ్, బై బై. వెనరా కమలా.
జైలర్ గారు, మీరు నాగేంద్ర. ఇంతవరకు ముద్దాయివైన నువ్వు నిర్దోషులని తేలిపోయింది. ఇప్పుడు నేరస్తురాలి నేను. అంటే మీరెందుకు ఇంత ఘోరం చేశారో? ఘోరం కాదమ్మా, ధర్మం. నా భర్తను చంపిన వాణ్ణి నేనే చంపాను. ఈ నాగేంద్ర హంతకుడు కాకూడదమ్మా. నేను చచ్చినా బ్రతికినా ఒకటి. ఒక నరహంతకుణ్ణి చంపినందుకు పోలీసులు నన్ను మెచ్చుకుని పతకాన్నిస్తే మీ పెళ్లికొస్తాను. కాదు, నీ చేసింది తప్పని నాకు శిక్ష వేస్తే మీరిద్దరు భార్యాభర్తలే. నా బిడ్డని మీ బిడ్డగా పెంచుకోండి. మంగళారమా పెట్టు పెట్టు లగ్గమెట్టు, ఢోలు కొడుతూ